దగదత్తి మండలం దాసంధర్ కార్యాలయంలో గ్రేవెన్స్ డే సందర్భంగా ప్రజల పక్షాన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మానిపాటి సుబ్బారాయుడు అధికారులను కలుస్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను కొనియాడారు. అదేవిధంగా అధికారులు పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. దగదత్తి మండలంలోని విఆర్ఓలతో సమావేశం ఏర్పాటు చేస్తారు. హాజరు కాని అధికారులపై చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి వారం చెక్ చేస్తానని, ఈ రిపోర్ట్ ని లోకేష్ బాబుకు తెలియజేస్తానని ఆయన అన్నారు. ఎంఆర్ఓ రాజస్థావా రాలా, డ్యూటీ రాలా, ప్రజలు ఏం చేయాలి, దేనికి వచ్చేది మంది, ఎంత కుర్చీ రాలి కుర్చీ, దేనికి వచ్చేది మంది రాణి అదలే మనకి వీళ్ళు ఎంఆర్ఓ రాలా, ఇంకా చేసి ప్రజలకు పని చేయండి, మిమ్మల్ని కాదని ఏం అడగం, చేయలేని పని చేయలేమని చెప్పండి, చేయగల పని చేయండి. వాళ్ళు వారాలు నాకు వయసును ఒకసారి చూడాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత మేము ప్రెస్ మీట్ అంటూ పెట్టే పరిస్థితి ఈ మండలంలో, మండల ఆఫీస్ కాడ. ఈరోజు మీరు చూస్తున్నారు, వేల జనం సమస్యలు చూడండి ఎట్టున్నాయో. 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో నలిగిపోయినారు, ఏ పని కాల. ఎంఆర్ హాస్టల్ వచ్చి ఎవరుండ్రు, ఏమన్నా వచ్చి అడిగితే కేసులు, ఎవరిని అడిగితే కేసులు. భయపడి ఎవరు వచ్చేదిలే ఆఫీస్కి, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే. 20 ఎకరాల వాడికి పెన్షను, నిజమైన పేదవాడికి పెన్షన్ లేదు. ఇలా చాలామంది ఊటికి జరిగిన వాళ్ళు ఇవాళ పెన్షన్ లేదు. 20 ఎకరాల రైతు చాలామంది తీసుకున్నారు, 30 ఎకరాల రైతు తీసుకున్నారు. ఎక్కడ న్యాయం ఇది? ఇది వైసీపీ చేసిన ప్రభుత్వం, వాళ్ళ పాలన అది. ఈరోజు ప్రజలు ఇసిక్కిపోయి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కావాలయ్యా, ముఖ్యమంత్రి కావాలా కావాలని ప్రజలే కోరుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఎవరు కాదు అది, ఎవరు బలం కాదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు. లోకేష్ బాబు పాదయాత్ర చేస్తాడా అని ఎఖిల్గా నవ్వారు. ఆయన నడుస్తాడా అన్నారు, నడిచి చూపించాడు. ఈ స్టేట్ మొత్తం తిరిగాడు, అన్ని సమస్యలు తెలుసుకున్నాడు, ఎక్కడ ఏ సమస్య తెలుసుకున్నాడు, రాసుకున్నాడు. ఈరోజు ఎక్కడెక్కడ ఉంది, మమ్మల్ని రోజు తరుగుతున్నాడు. ప్రతి సమస్యకి మనం ముందుండాలి, చెయ్యాలి. ప్రజలు ఈరోజు మనల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని గెలిపించారు. దానికి తగ్గట్టు మనం పనిచేయాలి. ప్రజలు ఎప్పుడు ప్రజల పశ్చాన నిద్ర లేస్తే ప్రజల్లో ఉండాలి అనే ఒక నినాదం మాకు రోజు ఏ టెలికాన్ఫరెన్స్ చెప్పినా, మీరు ఎప్పుడు ఏ ఇబ్బంది అన్నా ముందుండాలి. అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు గారు కూడా అదేవిధంగా నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఏదో ఒక నియోజకవర్గంలో మన విజయవాడ చూశారు, వరదలు వచ్చాయి, 74 సంవత్సరాల వయసులో నీళ్ళల్లో జేసీబీ మీద తిరిగారు చూడండి. అదే ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ రోజు వచ్చిన పాపాన పాలు, ఎంత ఎల్లవలు పోయినా ఎంత కొట్టుకోపోయినా, నిన్న ఆ ఎల్లవలు వస్తే అవి తగ్గేంత వరకు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు కష్టపడ్డారు, మనందరం గుర్తించాలి. మేము ఒకటే కోరుతున్నాం అధికారుల్ని, అయ్యా పని చేయండి, ప్రజలు చెప్పుకోవద్దు, ఇది చేయగలం చేయలేము చెప్పండి. 20 సార్లు ఇక్కడికి వచ్చి ఇసిగిపోయి ఎందుకురా ఈ ప్రభుత్వాన్ని ఇసిగిపోయి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు అయితే పని చేస్తారని 164 వచ్చినాయి. అందుకని అయ్యా పని చేయండి అయ్యా అని వాళ్ళు దండం పెట్టి చెప్తున్నాం. మేము వాళ్ళ ఎదుగు అధ్యుడు అయ్యా ఈ పని చేయగలం చేయలేము, మేము చేసి పెడతాం, ఇది ఫలాని ఏదో ఫలాని దానాలు ఈ పని కాదు, దీని పరిష్కార మార్గం ఏదని చెప్పమని చెప్తున్నాం. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఎండిఓ ఆఫీస్కి పోయినా, హౌసింగ్ పోయినా, ఎక్కడికి పోయినా మేము రైతు అధికారిని ఒకటే కోరుతున్నాం, అయ్యా ప్రతి సోమవారం కొంచెం మండల హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు ఎంఆర్ఓ కోర్టు కేసు పోయాడంట, ఆర్ఐ లేడు,
ఇక్కడ పోయి చూస్తే ఎస్ఐలు లేరు, సమస్య చెప్పడంటే. అందుకని దయచేసి అధికారులు, నేను ఒకటే కోరుకుంటున్నా, సోమవారం రోజు మండల హెడ్ క్వార్టర్ ఉండి ప్రజలకి, వచ్చే ప్రజలకి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులకి పరిష్కార మార్గం చెప్పమని కోరుకుంటున్నా. నేనేం కోరుకోవటంలే. ఇక్కడ మీరు ఇంకోటి ఏదో అపోహలు పడుతున్నారు. ఈ ఏడు ఉండేది తెలుగుదేశం పార్టీ ఒకటే, పదే పదే చెప్తున్నా నేను. ఇక్కడ రెండు లేవు. మాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేషే. ఇక్కడ ఇంకెంతమంది లేరు? ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, కావాలి ఎమ్మెల్యే ఉంటాడు, నేనున్నాను. ఇక్కడ చాలా లేవు. పదే పదే అది ఒక భూతత్వం లాగా చూస్తారు. దాన్ని దయచేసి పక్కన పెట్టండి. ఇది ఒక కుటుంబం, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వస్తుంటాయి, కలుసుకుంటుంటారు. దాన్ని తీసి పక్కన పెట్టండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మేమందరం పనిచేసే వాళ్ళమే. వాళ్ళు ఏం చెప్పినా చేయడం సిద్ధంగా ఉన్నాం. మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి ఏ రోజు ఏ టైం ఏ పని రావడానికి సిద్ధంగా ఉన్నాం కూడా. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.